హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక విషయాన్ని తెలుపుతాను అది సాధారణ విషయం అనుకున్న దాని వెనుక అసలు రహస్యం ఆశ్చర్యానికి గురిచేస్తుంది మేరజ్ అలీ అనే ఒక వ్యక్తి త్రిలోకపురి అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు ఈ లాక్డౌన్ను ప్రజల జీవితంపైన ఎంతో ప్రభావం చూపించింది అయితే ఎన్నో మెడల్స్ ఎన్నో విజయాలు సాధించిన మేరజ్ అనే వ్యక్తి ఇప్పుడు రోడ్డుపైన పళ్ళు అమ్ముకుంటున్నాడు ఇతని ఇంట్లో ఆరుగురు నివసిస్తున్నారు ఇతనికి ఈ మధ్యన కిడ్నీ ఆపరేషన్ కూడా జరిగింది ఇప్పుడు వారి ఇంటిని ఈ వ్యక్తి చూసుకుంటున్నాడు ఇప్పుడు వీరి తండ్రి మాట్లాడలేడు వినలేడు తన తండ్రి ఆపరేషన్ జరిగి ఇంటి పరిస్థితి బాగోలేనప్పుడు తన పెద్దన్న జాబ్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు ఇల్లు బాగానే గడిచేది ఆ సమయంలో మేరజ్ చదువుకున్నాడు ఆటలకు వాటికి ప్రాక్టీస్ చేసుకుంటూ ఇల్లు బాగా గడిచేది అయితే లాక్డౌన్ వల్ల ఇంటి పరిస్థితి మరీ దిగజారిపోయింది రెండు పూటల భోజనానికి కూడా వీరికి డబ్బు సరిపోయని పరిస్థితి దాంతో మేరజ్ బండిని పెట్టి దానివల్ల వచ్చే డబ్బుతో తన కుటుంబానికి కనీసం భోజనం తీసుకెళ్లాలని అనుకున్నాడు ఈ బండి వల్ల మూడు వేల వరకు సంపాదిస్తున్నాడు అయితే ఆ మాటల్లో ఎంతగానో సాధించి భారతదేశానికి పేరు తీసుకురావడం కోసం కష్టపడుతున్న నీరజ్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇబ్బందులతో పండ్లను అమ్ముకుని తన కుటుంబాన్ని కాపాడుకునే మార్గం పట్టాడు మరొక వ్యక్తి నీరజ్ ఇతని వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను కాలు సాధారణ మనుషుల కంటే కాస్త వ్యత్యాసంగా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుందన్నమాట ఇతను కూడా ఆటల్లో బాగా ఆడతాడు అయితే ఇతను కూడా తన కుటుంబ పరిస్థితి లాక్డౌన్ వల్ల బాగోలేకపోవడంతో తాను కూడా తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు దీనివల్ల ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు అయితే ఈ వ్యక్తి కరోనా టెస్టును తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకెళ్ళి అందించడం జరుగుతుంది అంటే తన పరివారం కోసం తన జీవితాన్ని సైతం కష్టంలో వేసి కష్టపడుతున్నాడు మరొక వ్యక్తి పేరు ఆశీష్ ఇతను కూడా ఆటగాడు ఇతను కూడా ఇప్పుడు బట్టల షాపులో పనిచేస్తున్నాడు లాక్డౌన్కి ముందు కష్టాలు ఉన్నా అవి ఏదో ఒకలాగా గట్టెక్కేసి ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఆటల్లోనూ అన్నింటా ముందుండేవాళ్ళం కానీ ఈ మహమ్మారి వల్ల పరిస్థితులు తారుమారయ్యాయని చాలామంది జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి సాధారణ మధ్యతరగతి వ్యక్తుల నుంచి పేదవారి వరకు అందరూ ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి లాక్డౌన్ పైన ఎంతటి ప్రభావం చూపింది అనే విషయాన్ని తప్పకుండా మాకు కామెంట్లో తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని